యుద్ధం జరగకపోయినా అలాంటి వాతావరణమే సరిహద్దుల్లో పాకిస్తాన్ దుశ్చర్యలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది వాస్తవాధీన రేఖను వార్ జోన్ గా మార్చేసాయి ఈ పాక్ బలగాలు అటు భారత సైన్యం కూడా దీటుగా బదిలిస్తోంది కీలకమైన నాలుగు పాకిస్తాన్ స్థావరాలను సైన్యం ధ్వంసం చేసింది అనునిత్యం చెరబాట్లు అంతకు మించి విచక్షణారహితంగా కాల్పులు సర్జికల్ స్ట్రైక్స్ జరిగిన తర్వాత సరిహద్దుల్ని యుద్ధ క్షేత్రాలుగా మార్చేసింది పాకిస్తాన్ అర్ధరాత్రి అప్రాత్రి దొంగ దెబ్బ తీయటం అలవాటుగా మార్చుకున్నాయి పాక్ బలగాలు పూంచ్ కుప్వారా ఆర్ఎస్పురా సెక్టార్లలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారిపోయాయి బచిల్ సెక్టార్లో భారత జవాన్ అనుదీప్ సింగ్ని హత్య చేసి శరీరాన్ని ముక్కలు చేసిన ఉగ్రవాదుల కిరాతక చర్యను సైన్యం చాలా సీరియస్ గా తీసుకుంది పాక్ స్థావరాల్ని టార్గెట్ గా చేసుకుని ఎదురుకాల్పులకు దిగింది కీరన్ సెక్టార్లో భారత్ పాక్ బలగాల మధ్య జరిగిన కాల్పుల్లో నాలుగు పాక్ స్థావరాలు ధ్వంసమయ్యాయి శత్రువుల కుట్రను భగ్నం చేసేందుకు సరిహద్దుల్లో భద్రతా దళాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద నిఘా పెంచాయి ఓవైపు ఉగ్రవాదుల్ని మరోవైపు పాక్ రేంజర్లను ధీటుగా ఎదుర్కొంటున్నాయి పాకిస్తాన్ పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ బోర్డర్లో విధ్వంసానికి పాల్పడుతోంది ఇటీవల కాలంలో పాకిస్తాన్ దుశ్చర్యల కారణంగా నలుగురు భారత సైనికులు ముగ్గురు బీఎస్ఎఫ్ జవాన్లు మరణించారు